హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ జున్నుని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జనరల్గా మనం జున్ను అంటే జున్నుపాలతో చేసుకుంటాము, అలాగే ఎగ్స్తో చేసుకుంటాము. అంతేకాకుండా బయట ఇన్స్టెంట్ జున్ను పౌడర్ దొరుకుతుంది కదా, సో దాంతో కూడా మనం చేసుకుంటాం. జున్నుపాలతో చేయాలి అంటే మనకి జున్నుపాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. పల్లెల్లో కూడా సీజన్ బట్టి అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఎగ్తో జున్ను కనుక చేసినట్లయితే ఎగ్ స్మెల్ అనేది కంపల్సరీగా లైట్గా ఉంటుంది. అదే ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో చేయాలి అంటే పౌడర్ కూడా మనకి ఎక్కడంటే అక్కడ దొరకదు, అండ్ అట్ ద సేమ్ టైం అందులో మనకి ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి. సో ఇవేమీ కాకుండా చాలా సింపుల్గా జున్నుని ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, అలాగే జున్ను అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే సొల్యూషన్ కావాలి కదా. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నేను చూపించబోయే జున్నుని జాగ్రత్తగా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా చిక్కటి పెరుగు తీసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ని పక్కకు తీసేసి చిక్కగా పెరుగును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో అరకప్పు దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా చిక్కటి పాలు తీసుకోవాలి, అంటే ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ని తీసుకోవాలి. నేను ఇక్కడ కంట్రీ డిలైట్ బఫెల్లో మిల్క్ యూస్ చేస్తున్నానండి. ఇందులో ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసి 6.5 అన్నమాట. పాలని కూడా ఇందులో వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఈ జున్ను పాల కన్సిస్టెన్సీ చూసినట్లయితే ఇలా ఉంటుంది, థిక్గా ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఇన్స్టెంట్ జున్ను పాలు రెడీ అయిపోయాయండి. వీటిని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి. ఈ జున్ను పాలని డైరెక్ట్గా స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు అండి, బట్ నేను ఇలా ప్లాస్టిక్ బౌల్స్ కటోరీస్ తీసుకున్నాను అనమాట. సో దాంట్లో నేను స్టీమ్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కటోరీ కింద బాగుంటుందని చెప్పేసి ఇలా జున్ను పాలు వేసేసిన తర్వాత పైన కొద్దిగా పెప్పర్ పౌడర్ని చల్లుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టీమ్ చేసుకోవడం కోసం మీరు ఇడ్లీ కుక్కర్నైనా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టి వాటర్ పోసి స్టీమ్ చేస్తున్నాను. ఇలా నీళ్లు మరిగి ఆవిరి వస్తున్నప్పుడు ఇందులోకి మనం అరేంజ్ చేసుకున్న బౌల్స్ని పెట్టుకోవాలండి. నేను చిన్న బౌల్స్ తీసుకున్నాను కదా, సో అందుకని చిల్లుల ప్లేట్ని పెట్టి దాని మీద బౌల్స్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. జున్నుని తయారు చేసేటప్పుడు స్టీమ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎయిట్ ఎయిట్ మూత పెట్టేసేయకూడదు, కొంచెం గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఇడ్లీ కుక్కర్లో అయితే పైన విజిల్ నుంచి మనకి ఆవిరి అనేది వచ్చేస్తుంది, అలాగే ప్రెషర్ కుక్కర్లో అయితే పైన విజిల్ పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని కుక్ చేసుకోకూడదు, కొంచెం తక్కువ మంట మీదే నిదానంగా ఈ జున్ను అనేది ప్రిపేర్ అవ్వాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. టూత్పిక్ని కానీ లేదంటే నైఫ్ని కానీ గుచ్చినప్పుడు నీట్గా క్లీన్గా వచ్చింది అంటే జున్ను అనేది ప్రిపేర్ అయిపోయినట్లు, లేదంటే ఇంకొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఈ బౌల్స్ని నేను పక్కకు తీసేస్తున్నాను, మళ్ళీ తిరిగి మిగిలిన బౌల్స్ని పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఈ జున్ను కూడా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, సో చాలా సాఫ్ట్గా వచ్చింది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం హార్డ్ అవుతుంది అనమాట, అంటే మరీ సాఫ్ట్గా, టూ సాఫ్ట్గా ఉంది కదా జున్ను. కుక్ చేసేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయటే ఉంచేసేయండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచితే జున్ను ఇలా ప్రిపేర్ అవుతుంది. సో చూడండి, కొంచెం గట్టిపడింది కదా, చక్కగా పీసెస్ లాగా ముక్కల కింద కట్ అవుతుంది. సో ఇంతేనండి, జున్నుపాలు లేకపోయినా, గుడ్లు లేకపోయినా, జున్ను పౌడర్ లేకపోయినా చక్కగా మనం జున్నుని ప్రిపేర్ చేసేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. నేను ఈ వీడియోలో చూపించిన కొలతల్ని అలాగే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ఈ జున్నును ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.